हेलो एवरीवन, वेलकम बैक टू प्रवलिका व्लॉग्स। सो वाला क्याबेजी मंचूरी ఎలా చేయాలో చూద్దాం। క్యాబేజీ మంచూరియా కావాల్సిన ఇంగ్రీడియన్స్ 2 కప్స్ క్యారెట్ అండ్ 2 కప్స్ క్యాబేజీ అండ్ 1 కప్ మైదా అండ్ 1 కప్ కార్న్ ఫ్లోర్। చూడండి, క్యారెట్ ఇలా సన్నగా తరుముకోవాలి, సో దట్ మట్టుకు రౌండ్ గా బాల్స్ చేసుకోవచ్చు। అలాగే మంచూరియన్ కూడా ఇలా చిన్న కట్ చేసుకోవాలి। ఇన్ కేస్ మీకు కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకుంటే ఇలా మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా కాకుండా మరి హార్డ్‌గా కాకుండా ఇలా ఇలా పట్టుకునే సరిపోతుంది, లేదంటే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు। బట్ మెత్తగా మాత్రమే మిక్స్ చేసుకోకండి, ఒకవేళ మీరు మిక్స్ చేసుకోవాలి అనుకుంటే బెటర్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది। సో వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము। ఇన్ కేస్ మీకు మిక్స్ చేస్తున్న టైం లో వాటర్ కంటెంట్ ఎక్కువ అయితే అందులో ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ ఆర్ మైదా యాడ్ చేసుకోవచ్చు। సో నేను ఫస్ట్ క్యారెట్ ఫ్లేవర్ అండ్ క్యాబేజీ మిక్స్ చేసుకుంటున్నాను। సో ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయాక చూడండి, క్యారెట్ అండ్ క్యాబేజీ టోటల్ మిక్స్ అయిపోయింది। సో మీరు ఇందులో ఇంకా మైదా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు। బట్ నేనేం చేస్తున్నా అంటే, మనం ఇలా మిక్స్ చేసుకున్న టైంలో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది, మీరు ఇలా చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే ఇందులో ఫ్లేవర్స్ అలా మిక్స్ చేసుకోవచ్చు। బట్ నేనేం చేస్తున్నా అంటే, ఇది ఒక క్లాత్లో వేసుకొని ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ని తీసేస్తున్నాను। సో అలా తీసేయడం వల్ల మనకి బాల్స్ రౌండ్గా వస్తాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది। మీరు ఇది కావాలనుకుంటే చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్, లేదంటే క్లాత్లో పెట్టుకొని వాటర్ కంటెంట్ తీసేసుకొని ఆ తర్వాత మీరు మిక్సర్ చేసుకోవచ్చు విత్ కార్న్ ఫ్లోర్తో అండ్ మైదాతో। చూడండి, నేను వాటర్ కంటెంట్ని సెపరేట్ చేశాను, సో 1 కప్ వాటర్ అయితే ఇందులో నుంచి వచ్చాయి। సో ఇది మీకు ఆప్షనల్, మీరు ఇలానే కంటిన్యూ చేయొచ్చు కావాలనుకుంటే। మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ అవసరం లేదనుకుంటే ఇలా వాటర్ సెపరేట్ చేసేసుకోండి, ఒక క్లాత్లో ఇదంతా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే మీకు వాటర్ వస్తుంది। సో మీరు అలానే చేసుకోవచ్చు, లేదా వాటర్తో కంటిన్యూ చేసుకొని ఇందులో మైదా కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకుంటూ మీకు దాన్ని సరిపడా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండొచ్చు। నేనైతే వాటర్ కంటెంట్ తీసుకుంటాను। సో నేనైతే ఇందులో నుంచి వాటర్ కంటెంట్ అయితే సెపరేట్ చేశాను, ఇందులోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోకి, అలాగే ఈ కార్న్ ఫ్లోర్, అలాగే మైదా మిక్స్ చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను నేను, బాగా ఫోర్స్తో కూడా మిక్స్ చేయొద్దు, స్మూత్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇవి రౌండ్గా వచ్చేలాగా। ఒకవేళ మీరు కనుక ఇందులో నుంచి వాటర్ కంటెంట్ సెపరేట్ చేసుకుంటుంటే ఆ వాటర్ని వేస్ట్ చేయకండి, మీకు కనుక చెట్లు ఉంటే ఆ చెట్లకి ఆ వాటర్ పోసుకోండి, అప్పుడు చెట్లు బాగా పెరుగుతాయి। అది మీరు ఈ మంచూరియాలోకి గ్రేవీ చేసుకోవాలనుకుంటే ఆ గ్రేవీ టైంలో కూడా మీరు ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు, సో వాటర్ అయితే వేస్ట్ చేసుకోకండి। అలాగే చిటికెడు అల్లం కూడా మిక్స్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది బాల్స్ చేసుకున్నప్పుడు। సో ఇందులో చిటికెడు అల్లం వేసుకొని మిక్స్ చేసుకుందాము, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పెట్టి రౌండ్గా బాల్ చేసుకున్నాము। చూడండి, ఇలా బాల్ చేసుకోవాలంటే ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి। సో ఇలాగే ఇవన్నీ కూడా బాల్ చేసుకోండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చేసుకోండి। చూడండి, నాకు మిక్స్ చేస్తూ ఉంటే అయితే
వాటర్ కంటెంట్ వస్తున్నట్టు అనిపించింది. సో నేను ఇంకా కొంచెం పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇందులో. సో యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలాగే మీరు కూడా మిక్స్ చేస్తున్న టైంలో మీకు దానికి సరిపడ పౌడర్ మిక్స్ చేసుకుంటూ ఉండండి. మరీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండకూడదు బాల్స్ చేసుకునేటప్పుడు. సో నేను ఇంకో కొంచెం పౌడర్ యాడ్ చేసుకున్నాను, కొంచెం మైదా, అలాగే ఇంకొక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైంది కాబట్టి ఇంకొక 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే చిల్లీ పౌడర్ కూడా మీరు ఎక్కువ కారం మీకు తినేదాన్ని బట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు నేను వీటిని నేను బౌల్స్గా చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా చేసుకోండి. చేసుకొని వాటిని మొత్తం కూడా మనం బౌల్స్ చేసుకున్నాము. ఫాస్ట్గా అయిపోవాలంటే 2 హ్యాండ్స్తో చేయండి. ఇలా 1 టైం ప్రెస్ చేశాక 2 హ్యాండ్స్ తోటి ఇలా అనండి, రౌండ్గా వస్తుంది. సో ఈ మంచూరియా బాల్స్ తొందరగా చేసుకోవాలనుకుంటే మీరు 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఫాస్ట్గా చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని ఇలా ఇలా అనేసి ఇలా నేను చూపించిన విధంగా చేయండి. రౌండ్గా వస్తుంది, చూడండి రౌండ్గా వచ్చింది. చూడండి నా బాల్స్ చేయడం అయితే అయిపోయింది. హీట్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న క్యాబేజీ వేసి టెస్ట్ చేయండి. ఇలా వస్తే ఆయిల్ హీట్ అయినట్టు. సో ఇప్పుడు మనం బాల్స్ వేసేసుకున్నాము. మెల్లిగా వేసుకోండి, లేదంటే ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది. సో మీకు బాల్స్ సో మీరు ఈ క్యాబేజీ బాల్స్ వేసుకునేటప్పుడు ఇలా లాస్ట్లో నుంచి ఇలా వేసుకోండి, అప్పుడు ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. స్లోగా వేసుకోవాలి. మీకు ఈ క్యాబేజీ బాల్స్ వేస్తుంటే ఆయిల్ మీద పడుతుందనే టెన్షన్ అలాగంటే మీరు ఇలా జరిగంటలో ఇలా 4 or 3 వేసుకొని డైరెక్ట్ ఇందులో ఆయిల్లో డ్రాప్ చేయొచ్చు. సో అలా ఈజీ అయిపోతుంది మీకు. సో ఇలా ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చాక వీటిని తిప్పేయండి స్లోగా, లేదంటే బాల్స్ షేప్ అవుట్ అవుతాయి. చూసారు కదా ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక బాల్స్ తీసేసుకోవాలి. చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వీటిని వేయించుకోవాలి, లేదంటే లోపల బౌల్స్లో వేగదు. ఈ కలర్లోకి వచ్చాక తీసేయాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న ఈ బౌల్స్ని మీరు పకోడీలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఇవి చాలా ఇష్టంతో తింటారు. సో వీటిని ఇలా మంచూరియాతో కాకుండా ఇలా నార్మల్గా ఈ బౌల్స్ కూడా మీరు డైరెక్ట్గా తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. స్నాక్స్లోకి చాలా బాగుంటాయి ఈ రూమ్ బాల్స్. ఇప్పుడు డైరెక్ట్ కూడా తీసుకొని తినొచ్చు. సో ఇప్పుడు మంచూరియాకి ప్రోప్ ప్రిపేర్ చేసుకుంటాను. ప్రోప్ ప్రిపేర్ చేసుకుంటాను. సో నేనైతే పుట్టు తీసుకుని మాములు అల్లడి తీసుకున్నాను. ఇందులోకి కొంచెం గోడాక ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం.
వెల్లిపాయ కొంచెం దొరక అందులోకి 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము. అలాగే ఉల్లిగడ్డ వేసుకున్నాక వీటిని మిక్స్ చేసుకుందాం. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాము. చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి వెనిగర్స్ యాడ్ చేద్దాము 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసిన టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం. 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, ఇది ఆప్షనల్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఎందుకంటే మేము ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లవర్లో కార్న్ఫ్లవర్ వాటర్ ఇందులో యాడ్ చేసాక లైట్గా మిక్స్ చేయండి. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, నా దగ్గర అయితే 1 కప్ వాటర్ ఉండిపోయింది. సో ఆ వాటర్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడేటప్పుడు గ్రేవీ చాలా థిక్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటున్నట్టు. ఇది స్లోగా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే చాలా ఈజీగా మారిపోతుంది. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలానే కావాలంటే ఇందులోకి బౌల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకైతే గ్రేవీ కావాలనుకుంది కాబట్టి 1 కప్ ఇష్టం వాటర్ యాడ్ చేసుకుంటాను. పర్ఫెక్ట్గా ఉన్నాము. సో ఇప్పుడు ఇందులోకి మంచూరియన్ బౌల్స్ యాడ్ చేసుకున్నాము. ముందుగా మిక్స్ చేసుకోండి, గ్రేవీ అబ్జర్వ్ చేసుకునేదాకా ఉంచుతాము. చూసారుగా మంచి రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు యాడ్ చేసుకున్నాము చూసారుగా, నోరు నుంచి మంచూరియన్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.